ఈ చరాచర సృష్టిలో అన్ని జీవరాశులు సమానమే. వాటన్నిటినీ శాసించగల స్థితిలో ఉన్న మానవుడు మూగ జీవాలను ప్రేమించాలి. అబ్బా ఎంత చక్కటి కొటేషను, కరెక్ట్ కరెక్ట్గానే చెప్పాడు. సో మూగ జీవాలని మనం ఇంట్లో కూడా పెంచుకుంటూ చాలా ఆనందిస్తున్నాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కాకపోతే ఏంటంటే నాణ్యానికి ఒకవైపున వాటి స్వేచ్ఛను ఏమన్నా హరిస్తున్నావా అనేది ఆలోచించాలి. అది పక్కన పెడితే రెండో వైపున కనుక ఆలోచిస్తే వీళ్ళ ఆనందం కోసం ఇతరులను ఏమన్నా ఇబ్బంది పెడుతున్నావా అనేది ముఖ్యంగా ఆలోచించుకోవాలని నా ఉద్దేశం. అది ఎలా ఇబ్బంది పెడుతున్నావు అనేది ఒక చిన్న ఉదాహరణ నాకు జరిగింది. నేను ఒకటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఒక రోజున పొద్దున్నే మా బాస్ దగ్గర నుంచి ఫోన్ హలో అనేటప్పటికీ, ఇది మా రోజుకి ఇవాళ పుట్టినరోజు అయ్యా, తప్పకుండా మీరు రావాలండి అని చెప్పేసి ఫోన్ చేశారు ఆయన. కొత్తగా వచ్చిన బాసు, అలాగే సార్ అలాగే సార్ అని పెట్టేశాను. ఆ తర్వాత నాకు డౌట్ వచ్చింది, రోజు అన్నాడంటే అమ్మాయి, అమ్మాయి టీనేజర్ గర్ల్ కనుక అయ్యి ఉంటే ఏ క్లబ్లోనో లేకపోతే ఏ పబ్లోనో లేకపోతే రిసార్ట్స్లోనో అక్కడ చేయగల స్తోమత ఉన్నటువంటి బాసు, అంచేత ఇంట్లోనే చేస్తున్నాడు పుట్టినరోజు అంటే చిన్నపిల్ల అయ్యి ఉంటుంది. సో ఎన్నేళ్ళు ఉంటాయో, 5-6 ఏళ్ళు ఉంటాయో లేకపోతే 10 ఏళ్ళు ఉంటాయో ఎందుకైనా మంచిదని ఒక 10 ఏళ్ళ దాకా సరిపోయేటువంటి మంచి గౌను, కాస్ట్లీ గౌన్ ఒకటి కొనుక్కి తీసుకొని బయలుదేరి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్ళేటప్పటికి దంపతులు ఇద్దరూ చాలా సాదరంగా లోపలికి ఆహ్వానించారు, సోఫాలో కూర్చోబెట్టారు. ఈ లోపల వెల్కమ్ డ్రింక్ వచ్చింది. వెల్కమ్ డ్రింక్ ఎండలు పడి వచ్చానేమో, చక్కగా చల్లగా మనసు గొంతులోకి ఎలా పెడుతూ ఉంటే చాలా ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తున్న టైంలో కింద కాలి దగ్గర కూడా ఏదో చల్లగా తాకింది నాకు. ఏమిటా అని చూద్దును కదా, నా పక్కనే ఒక భయంకరమైన ఇంత ఇంత పెద్ద కుక్క ఉంది, అది సింహం పులిలాగా ఉంది, అంతుంది అంతుంది. దాన్ని చూసేటప్పటికైనా అసలు నా ప్రాణాలు ఎక్కడ పోయాయి అక్కడ పోయాయి. అరే ఇది ఇదేంటారా బాబు, ఈ లోపల ఈ హడావిడికి ఈ చేతిలో డ్రింక్ కాస్త చొక్కా మీద పోసేసుకున్నాను. ఈ భయపడుతుంటే ఆయన మా బాస్ గారు వచ్చి తన గారపిల్లన్నీ పెట్టుకుని, హాయ్ బేబీ, బర్త్డే బేబీ, పెద్ద ఆయనకి అంగారు పెట్టిస్తున్నావా అని దాన్ని ముందు చేస్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇవాళ ఈ బర్త్డే అనేది ఈ కుక్కదనమాట. ఓరి నాయనో ఇదేంట్రా బాబు, నేనేమో గౌన్ అనుకుని పెద్ద గౌను గీను వేలకు వెళ్ళిపోయి కొనుక్కొచ్చానే, ఎట్లా రా అని చూస్తుంటే ముందు దీన్ని చూసుకోవటం నాకు సరిపోయింది, ఇది ఎక్కడ ఇది వచ్చేస్తుందో అని. అప్పుడు మా బాస్ గారు, అబ్బే బేబే ఏం కంగారు పడకండి సార్, అది మిమ్మల్ని ఏం చేయదు, మిమ్మల్ని పలకరిస్తుంది అంతే, కొత్తగా వచ్చారు కదా అందుకని, అది దొంగల వాసన బాగా పట్టుకుంటుంది, వాళ్ళని మాత్రమే కరుస్తుంది, మిమ్మల్ని ఏం చేయదు అంటూ ఎవరినో పలకరించడానికి అటు ఇటు వెళ్ళిపోయాడు. నాకు గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు గారికి ఏ జలుబు చేసి నా వాసనే దానికి దొంగలాగా అనిపించింది అనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ భయానికి లేచి ఎక్కడికన్నా వెళ్ళిపో పారిపోయి దూరంగా ఎక్కడ కూర్చుందాం అనుకునేప్పటికీ మా మిత్రులందరూ అక్కడ కూర్చొని ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేసి సార్ సారే పర్వాలేదు సార్ అంటూ నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పటికీ ఎవడి కాలు పడిందో దాని తోక మీద పడింది. ఆ కాలు దాని తోక మీద పడేటప్పుడు కయ్యమని ఒకటే అరుపు, అది ఆ అరుపుకి నాకు భయం వేసేసి రెండు కాళ్ళు ఎత్తి సోఫాలో కూర్చున్నాను. అసలు నాకంత శక్తి ఎలా వచ్చిందో నాకే అర్థం కాలేదు. ఆ టైంలో బయట పైన కూర్చున్నాను, పైన కూర్చున్న టైంకి అది నామంకె చూస్తోంది. సరిగ్గా ఆ అరుపరిచే టైంకి నా పిక్కలు దాని దగ్గర ఉన్నాయి. ఆ పిక్క పట్టుకొని గట్టిగా ఇచ్చేయందంటే మన ప్రాణం మనం ఏమైపోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ భయానికి నాకేం చేయాలో తెలియకపోతే ఈలోగా మా బాస్ గారు, కమాన్ బేబీ కమాన్, కేక్ కట్ చేద్దు కానీ రా అంటూ వచ్చి చక్కగా దాన్ని చక్కగా చాలా ప్రేమతో అట్లా ఎత్తుకొని అట్లా తీసుకెళ్ళి టేబుల్ దగ్గర తీసుకెళ్ళాడు. ఓరు నాయన బతికిపోయాను రా నాయన, ఇవాళ లేచి ఎవడ మొహం చూశాను అనుకుంటూ మెల్లిగా కాళ్ళు కింద పెట్టుకొని ఇచ్చేసాను. నా ఫ్రెండ్స్ నా పక్కనే కూర్చున్నారు కదా, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఈ లోపల ఆ బఫే వంటల దగ్గర నుంచి మాయించి రుచికరమైన వాసన వస్తుంది. ఇదంతా మర్చిపోయి ఒకసారిగా అని ఆ వాసనని పీల్చి బాగా ఎంజాయ్ చేస్తే ఇది అయిన తర్వాత మంచి భోజనం చేసి వెళ్దాంలే అనుకొని ప్రిపేర్ అయిపోయా. ఇప్పుడు మా బాస్, అందరూ రండి, కమాన్ కమాన్, కమ్ హియర్, కేక్ కట్ చేస్తోంది అని పిలిచాడు. అందరూ ఆ టేబుల్ చుట్టూ దగ్గరగారు, నేను మాత్రం ఒకళ్ళిద్దరు వెనకాల జాగ్రత్తగా నుంచొని అట్టా చూస్తున్నాను. కమాన్ బేబీ అంటూ ఆ దాని ముందు రెండు కాళ్ళు ఆయనే పట్టుకొని, కత్తిర ఆయనే పట్టుకొని ఉఫ్ ఉఫ్ అని ఆ కొవ్వొత్తులన్నింటినీ ఆయనే ఊది మొత్తానికి దాని చేత కట్ చేయించాడు.
వీళ్ళందరూ పిచ్చివేతలందరూ హ్యాపీ బర్త్డే టు యూ రోజు అంటూ అరుపులు. ఇది ఏమన్నా వీళ్ళకేమన్నా పిచ్చి పుట్టిందా ఏంట్రా అనుకున్నా నేను. సరే అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కేకు ముక్కని రోజుకి తినిపించండి రండి అన్నాడు. నేను అంటూ ముందుకెళ్తున్నారు వీళ్ళు. ఆయన సార్ ఆగండి అన్నాడు ఆయన. అమ్మయ్య వద్దులే, ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసినట్టునాళ్ళే అనుకున్నా. కానీ ఆయన ఏమన్నాడు, ముందుగా పెద్దవారు కాబట్టి మీరు రండి, మీరు తినిపుద్దురు కానీ అన్నాడు. అసలే గుండె ఆగిపోయి చస్తున్నాను నేను యువతల. నన్ను పిలిచాడు ఆయన. ఏం చేయాలో చెమటలు పట్టిపోతున్నాయి. వెళ్ళాను అక్కడికి, ఆ కేక్ ముక్క తీసుకున్నాను. ఏం చేయాలో తెలియలేదు. దాన్ని నోట్లో పెట్టమన్నాడు. అట్లాగే దాని వంక చూడకుండా ఆ నోరు ఎక్కడుందో చూసి ఇట్లా దాని నోటికి అందించాను. అందించడం ఆలస్యం కక్కన కొరికింది అది. ఆ కొరకటంతో దీనికి నేను చెయ్యి ఇట్లా ఆపినప్పటికీ గట్టిగా పట్టుకుంది కాబోలు గాయం అయిపోయింది. ఇంకేముంది, కట్ చేస్తే హాస్పిటల్ 14 బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు. ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు మీరు ఆనందించడం వరకు ఓకే, చక్కగా మీరు దాంతో ఎంజాయ్ చేయండి, దానికి నీళ్లు పోయండి, దాన్ని బయటికి తీసుకెళ్ళండి, అన్నీ చేయండి, డాక్టర్ చూపించండి, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు బాగానే ఉంది. కానీ ఇటువంటి ఫంక్షన్స్ అవి పెట్టి మా దుంపలు దించితే ఎట్లా చెప్పండి, మాకు ప్రాణ భయం. అది పైగా అదేమో దానికి ఏమో ఒక మాట తెలుసా, ఒక ఆలోచన శక్తి ఉందా, ఏం చేస్తుందో తెలియదు కదా. పైగా ఇంతే కాదు, నేను పైగా విదేశాల్లోట కొంతమంది కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళు చనిపోయే ముందు దాని పేర కుక్కల పేర ఆస్తి విల్నామా రాసేసి చనిపోతారట కూడా. ఇది ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. అంచేత మిత్రులారా, పరాయి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఏ పని అయినా చేసుకోవాలి. మనం ఎంతైనా ఆనందించవచ్చు, మూగజీవాలతో ఆనందించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ పరాయి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి కదా, అది ముఖ్యం. అది నా మనసులో మాట. ఓకేనా?